నాటక రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్. యువతకు నాటక రంగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డి స్క్వేర్ సంస్కృతి కళా వికాస కేంద్ర సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమం రవీంద్ర భారతిలో నిర్వహించారు. నాటకం సినిమాకు నాడి లాంటిదన్నారు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. ఎంతో మంది కళాకారులను రవీంద్ర భారతి వేదిక తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. నాటిక అనేది సినిమాకి నాడి లాంటిదండి. సో దీని నుంచే అది పుట్టింది తప్ప దాని నుంచి ఇది పుట్టలేదు. సో ఎప్పటికీ దీనికి లైఫ్ ఉంది, జీవితాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా సక్సెస్ చేసినందుకు, ప్లస్ చచ్చిపోతున్న కళల్ని అలా కాదు ఇదిగో ఇలానే బతుకున్నా ఇంకా అని తెలియజెప్పినందుకు, ఆ విద్యార్థుల్ని అభినందించడమే కాదు దీన్ని ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులని ప్రత్యేకించి నేను అభినందిస్తున్నానండి. ఇంకొకటైందంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సింది, మన తెలుగు వాళ్ళలో ఇంత అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు అని మీరు గ్యారంటీ గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇంత పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర సాఫ్ట్ ఫోన్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి. పొరపాటును కూడా ఇంట్లో ఉన్న 4 నంబర్లు కూడా మెమరీలో లేని రోజులండి. అలాంటి రోజుల్లో ఈ స్టేజ్ మీద ఇంతమంది ముందు 8 ఇయర్స్ టు 10 ఇయర్స్ కీడ్స్ ఒక గెటప్స్ వేసుకుని ఏమాత్రం షై ఫీల్ అవ్వకుండా అద్భుతమైన ఫ్లోలో ఆ రోజు దీన్ని చెప్పారు చూడండి. నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా అభినందించాలి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయండి, తప్పకుండా వాళ్ళు పైకి వస్తారు. ధనముందే లేదు కానీ నటన అనేటటువంటి ధనమున్నటువంటి వాడు, పట్టుదల కలిగినటువంటి ధనరాజు గారు. జీవితంలో ఎవరైనా ఏమైనా సాధించాలనుకుంటే పట్టుదల చాలా అవసరం. మన దర్శకులు కానీ స్టంట్ మాస్టర్లు కానీ ఏ ఇండస్ట్రీలో ఉన్నా, నాట్ ఓన్లీ నాటకము సినిమా ఇండస్ట్రీ కాదు, వ్యాపారం చేసిన కవిత్వం రాసిన ఆ జిద్దు మనుషులపై ఉండాలి. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది, ప్రారంభించడం అనేది చాలా సంతోషదాయకమైన ఇది. నటన నాటకంలో ఐప్రోస్ ఇలా పెద్దగంటే ఇట్లా అంటేనే కనిపిస్తాయి అక్కడ కూర్చున్న వాడికి. సినిమా ఇది కెమెరా కొద్దిగా ఇలా అంటే కనిపిస్తుంది, నాకు కెమెరాలో కనిపిస్తుంది అని చెప్పినాడు నా దర్శకుడు. చాలా సంతోషం అనిపించింది. దర్శకుడు తెర వెనుక ఉండి ఆడిస్తాడు నాటకాన్ని. నీ ఇన్స్టిట్యూట్లో తయారు చేసినటువంటి పిల్లలను ఖచ్చితంగా వాడుకోవడం జరుగుతుంది.